అక్కడ తిరుగుతున్నా విడిరారా ఇల్లు తిరుగుతున్నా వాడకోట వాడకోట తిరుగుతున్నా చెప్పే పెద్ద మనిషి. ఇప్పుడు ఉప్పల్లో సర్కారు పనితీరు ఎట్లా ఉంది, ప్రతిపక్షాల ఉరుకులాట ఎట్లా ఉంది, అసలు ఏమి నడుస్తుంది ఉప్పల్లో? ప్రజాస్వామ్యం అంటేనే మాకు విరక్తి పుడుతుంది. అసలుకి ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ అని చెప్తున్నారు. ఒక దిక్కు స్టేట్ గవర్నమెంట్ కొట్లాడుతుంది, ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ కొట్లాడుతుంది. ఇప్పుడు అది చేసి రోడ్ వైండింగ్ అయి 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు 25-30 మంది పిల్లలు చనిపోయారు, 100ల మంది కాలు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఇప్పటి వరకు ఎవరు వచ్చినారు, ధర్నాలు చేస్తున్నారు, వెళ్ళిపోతారు. అప్పటి మందమే ఫోటోల మందమే అది. ఇప్పటివరకు ఇంతవరకు ఎవరు పట్టించుకునే లేరు. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది రోడ్ వైండింగ్ చేసి, కొన్ని 100ల కోట్లు నష్టం చేసిర్రు. అదే ఇంతకుముందు రాజిరెడ్డి ఉన్నప్పుడు బైపాస్ చేస్తా అంటే 36 కోట్లకు శాంక్షన్ చేసి అది క్యాన్సిల్ చేసి 100,000 కోట్లు పెడుతురు దీనికి. బగాయత్లో ఒక ఇల్లు లేదు, అప్పుడు 4 లైన్ రోడ్ వేస్తానండి ఆయన వేస్తానప్పుడు ఎవరు ఇచ్చేయలేదు. అప్పుడు దీనికి సహకరించారు, పోనీ ఇదైనా మంచిగా చేయండి. అదేంది బ్రిడ్జ్ అది అని చెప్తున్నారు, అదే ఇంతవరకు బ్రిడ్జ్ లేదు, సైడ్లో రోడ్లు లేవు, అంత పార్కింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవడొచ్చి పార్కింగ్ చేసిపోతున్నారు, అది ఏమవుతుంది? ఇంతవరకు 100ల కోట్లు నష్టం అయిపోతుంది, ఇంతమంది చనిపోతున్నారు. ఎవరైనా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ధర్నాలు చేస్తారు. అప్పటి మందమే ఆ 2 రోజుల మందే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి, కూరగాయల మార్కెట్లో ఎమ్మెల్యే భవన్ అని కట్టిర్రు, దానికి ఏమైనా అందం సంబంధం ఉందా? ఒక్కసారైనా ఎమ్మెల్యే కూర్చుంటున్నాడా? అందులో దగ్గర దగ్గర 5 కోట్లు 10 కోట్లు పెట్టి కట్టిర్రు. కుక్కలు తిరుగుతున్నాయి అందులో, మీరు పోయి మీరు చూసుకోండి, కుక్కలు తిరుగుతున్నాయి. దాని పక్కకు మోడల్ మార్కెట్ అని కట్టిర్రు, మోడల్ మార్కెట్ కూడా 5 కోట్లు ఎన్నో పెట్టి కట్టిర్రు. ఆ మోడల్ మార్కెట్లో కూడా ఎవరికి ఇచ్చిన వాళ్ళు లేరు, అది కూడా ఇప్పటివరకు ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మండే మార్కెట్లో ఒక మోడల్ మార్కెట్ అని కట్టిర్రు, ఆడ కూడా ఒక 5-6 కోట్లు పెట్టి కట్టిర్రు, అది కూడా వృధా అయిపోయింది. ఖాళీ ఈ 0.5 కిలో పరిధిలోనే దగ్గర దగ్గర 20-30 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. మీరేమన్నా చేసి ఉంటే ప్రజా సలహా తీసుకోవాలి, ఈ ఏరియా సలహా తీసుకొని ఎవరైనా అడగాలి ఏది చేస్తే మంచిగా ఉంటుంది, ఏం సంగతి అని అడిగితే దానికి సలహా ఇస్తారు. జనాలకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఇంతగానం రేట్లు పెరుగుతున్నాయి, ఇప్పుడు బియ్యం గురించి వేస్ట్ పోతున్నాయి, అది అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొట్లాడింది. ఇప్పుడు ఎంత, 6,500 కిలో క్వింటల్ బియ్యం అవుతున్నాయి. ఎవరైనా పట్టించుకున్న వాళ్ళారా? ఏమైనా ఆ స్కీమ్లు ఎవరు తింటున్నారు? ఆ స్కీమ్లన్నీ ఎవరికి అవసరం? ఆ స్కీమ్లన్నీ స్కీమ్లో ఉన్న అవసరమా? మేము ఇమిడియేటర్ పబ్లిక్ ఎవరైనా తింటురా? తింటే కోటీశ్వరుడు తింటుండు, తింటే వీడనే తింటుండ్రు, కూలీ చేసుకుంటాడు అనేది తింటుండు. కూలీ చేసుకుంటున్నకు పాపం ఇప్పటిదాకా మాకు ఏది లేదు, ఎక్కడ లేదు, మా బతుకు అన్నము రామచంద్ర. ఆ ఉన్నోళ్ళే తింటుండ్రు, ఉన్నోళ్ళకే పోతున్నాయి, ఆ కార్యకర్తలకే పోతున్నాయి, మమ్మల్ని కానివడే లేడని వాళ్ళు అంటారు. ఇప్పుడు 90% పబ్లిక్ ఎవరు బిజినెస్ చేసేవాళ్ళు, ఎవరికి బిజినెస్ లేకుండా అయిపోయింది. ఉప్పల్ల 90% బిజినెస్లు 6 నెలలు ఉంటున్నారు, కాల్ చేస్తున్నారు, 6 నెలలు ఉంటున్నారు, కాల్ చేస్తున్నారు. ఇదంతా ఏంది రోడ్ వైండింగ్ వలన? మళ్ళీ ఇంకొకటి ఏంది, మార్కింగ్ ఒకతాను వేసిరు వాళ్ళు, లెఫ్ట్ సైడ్లో మార్కింగ్ వేసి రైట్ సైడ్లో కొట్టిరు వాళ్ళు. మళ్ళీ ఇంకో కొత్త కమిషనర్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్లో ఒక్క ఫీట్ ఎక్కువ ఉన్నందుకు 4-5 లక్షలు ఇది చేయించారు ఒకరికి. ఎవరైనా వచ్చిరా? ఎవరు రాలే, ఎవరు అడగలేదు. ఎందుకు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎందుకు కొడుతురు? ఆడ ప్రాబ్లం మున్సిపల్ లేదా మీదా? మేము తప్పు చేస్తే మమ్మల్ని అడగండి, వద్దంటలేము. మేము ఒక ఫీట్ ముంగడికి వచ్చినా కొట్టండి, వద్దంటలేము. దానికి మీరు మార్కింగ్ చేసింది ఒకదాని, కొట్టేది ఒకదాని, ఒక కొన్ని ఎకరాలు కబ్జా పెడుతున్నారు, దానికి ఏమో ఏం లేదు, కానీ ఒక ఫీట్ వాళ్ళకు ఉన్నదా? ఒక్కనా ఒకటికి వచ్చి అడిగిన వాడు లేడు అసలుకి. అనిపిస్తున్నదాట. ఇక మరి జరంత మాత్రము జర గాలి మాత్రం శరీరకు ఒరుగుతుంది అనేది మరి ఇక్కడ జనాల ముచ్చట్లు బట్టి అర్థమవుతుంది బిడ్డలారా. ఇంకా ఈ కథ నడుస్తుంది ఉప్పల్లా. మరి కెమెరామెన్ మహేష్తో మీ బిట్టి మీ కథ నాకాగా ఇక ఉప్పల్ రింగ్ రోడ్డు.